2022లో వాణి గారే నన్ను ఇంటికి కొంతమందికి యాడని పంపించి మీరు మా పార్టీలోకి రావాలి, మీకు చాలామంది ఉమెన్ సర్కిల్ ఉన్నారు, మీకు చాలామంది ఓట్ బ్యాంకింగ్ ఉంది, మీరు ఖచ్చితంగా మా పార్టీలోకి వస్తే మీ ఓట్స్ అన్నీ మాకు కలుస్తాయి, మీ వల్ల మాకు పార్టీకి చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పి నన్ను పార్టీలోకి ఆవిడే ఇన్వైట్ చేశారు. స్వయంగా ఆవిడ ఇన్వైట్ చేస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ముందుగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చెప్పాలి, ఎందుకంటే ఆవిడ ఫ్యామిలీ కోసం మాట్లాడుతుంది కాబట్టి. మా ఫాదర్ ఇన్లా ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ దివ్వల్ గౌరయ్య, అందరికీ చాలామంది డిస్ట్రిక్ట్లో తెలుసు. అతను ఫస్ట్ డిస్ట్రిక్ట్కి లాయర్. తను మా హస్బెండ్ కూడా ఒక ఎన్ఆర్ఐ, మెరైన్ ఇంజనీర్, తను చీఫ్ ఇంజనీర్. మా ఫాదర్ కూడా శ్రీకాకుళం, తను ఒక రియల్ ఎస్టేట్. మాది ఒక ఉన్నతమైన కుటుంబం, చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని ఇంకొక పెద్ద కుటుంబానికి నేను కోడలుగా వెళ్ళాను. మాకు రాజకీయాలు చాలా దూరం, కానీ వీళ్ళు కోరడం వల్ల నేను మా ఇంట్లో ఒప్పించి నేను రాజకీయాల్లో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు మహిళా అధ్యక్షురాలుగా అపాయింట్ చేశారు. అపాయింట్ చేశాక అపాయింట్ చేసిన నుంచి నేను చాలా యాక్టివ్గా పార్టీలో పార్టిసిపేట్ చేశాను. ఎందుకంటే నాకు ముందు నుంచి జగన్ అంటే చాలా అభిమానం. జగన్ అన్న అంటే జగన్ అన్న కోసం ఇంట్రెస్ట్తో వీళ్ళు పిలవగానే నేను ఒప్పుకొని పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ పార్టీలో జాయిన్ అయ్యాక నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, గడపు గడపకి తిరగడం, చాలా కార్యక్రమాలు తిరగడం జరిగింది. ఆవిడ ఎవరో తెలియదు, పార్టీలోకి ఎలాగొచ్చిందో తెలియదు, గడప గడపలో తిరుగుతూ ఉంటే క్యాడర్ నాకు చాలా విషయాలు చెప్పారని చెప్పారు. నన్ను పార్టీలోకి పిలిచినప్పుడు కండువా వేసి వైఫ్ అండ్ హస్బెండ్ నన్ను పిలిచి పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ఫోటో ఇది నన్ను పిలిచి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కండువా వేసి నన్ను ఇన్వైట్ చేసి, నీ అవసరం మాకు చాలా ఉంది, పార్టీలో నువ్వు జాయిన్ అవ్వాలమ్మా అని బతిమాలి నన్ను కండువా వేసి జాయిన్ చేసుకున్న ఫోటో ఇది. తర్వాత నన్ను మహిళా అధ్యక్షురాలుగా జాయిన్ చేసిన తర్వాత ఇంకో కృష్ణదాస్ గారు, కృపారాణి గారు, తిలక్ గారు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. ఆ రోజు నన్ను మహిళా అధ్యక్షురాలుగా టెక్కల్లో అనౌన్స్ చేశారండి. ఆ ఫోటో ఇది. అనౌన్స్ చేసినప్పటి నుంచి నేను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశానండి. అది టెక్కల్లో ఎవరికి అడిగినా చెప్తారు. టెక్కల్ నుంచి ఒక 70 మంది కార్యకర్తల్ని వాణి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఫస్ట్ శ్రీను గారికి టికెట్ అనౌన్స్ చేసినప్పుడు పంపించారు. ఆ రోజు నా పేరు ఫస్ట్ రాసి ఆవిడ దగ్గరుండి నాకు పంపించిన, నన్ను పంపించారు జగన్మోహన్ రెడ్డి గారితో. నేను తీసుకున్న ఫోటో ఇది. నేను పార్టీలోకి రాకముందే ఒక 2,000-3,000 మంది మహిళలతో నేను ఒక ఉమెన్స్ డే సెలబ్రేట్ చేశాను. అప్పుడు శ్రీను గారికి నేను ఇన్వైట్ చేశాను, ఆవిడ కూడా వచ్చారు. వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఫోటో ఇది. టెక్కల్లో ఎవరికి అడిగినా చెప్తారు. ఇది కూడా శ్రీను గారికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత, పార్టీలోకి నన్ను ఇన్వైట్ చేసిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకున్నాం. కేక్ కట్ చేసినప్పుడు దగ్గరుండి నాకు కేక్ తినిపించి దగ్గరుండి అన్ని ఆవిడే చేశారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఆ ఫుటేజ్ అంతా మీకు ఇస్తాను. తర్వాత మా ఇద్దరం సరదాగా ఉండి సెల్ఫీలు తీసుకున్నప్పుడు ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియోస్ కూడా మీకు అన్ని సబ్మిట్ చేస్తాం. సో ఇలా ఈవిడ నాకు పార్టీలోకి పిలవడం జరిగింది. ఈవిడే రమ్మని నాకు బతిమాలడం జరిగింది. నీ అవసరం నాకు చాలా ఉందని చెప్పి నా మీద లేనిపోని నిందలు వేసి శ్రీను గారికి నాకు ఏవేవో ఉన్నాయని ప్రచారం చేసి హైకమాండ్ వరకు తీసుకెళ్లారు. నాకు అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ డీజీపీ కూడా నన్ను పిలవడం జరిగింది ఒక 2-3 టైమ్స్. అక్కడ కూడా నేను 2-3 టైమ్స్ వెళ్ళడం జరిగింది. వెళ్ళాక ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ భార్యాభర్తలు గొడవలు అన్నీ జరిగాయి. జరిగిన తర్వాత ఈ గొడవలతో నాకెందుకని నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి నేను సైలెంట్గా ఉండడం జరిగింది. ఆ రోజు నుంచి నేను మహిళా అధ్యక్షురాలుగా ఉండనని చెప్పి నేను రిజిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చాను. కానీ ఏ రోజు కూడా నేను పార్టీ కోసం వర్క్ చేయడం మానలేదు. ఎలక్షన్ ముందు వరకు కూడా నేను చాలా కష్టపడి ఎలక్షన్ నేను చేశాను, అది అందరికీ తెలుసు టెక్కల్లో. ఇంకొక కామెంట్ చేశారు ఆవిడ, డ్యాన్సులు చెప్తూ లేడీస్ని చాలామంది ట్రాప్ చేస్తారని. నేను ఒక భరతనాట్యం డ్యాన్స్ టీచర్ని, భరతనాట్యం చెప్తాను, చాలామంది 1,000 మంది పిల్లలకు చెప్పాను, కోలాటం చెప్తాను, చాలామంది లేడీస్ చెప్పాను. అందరూ టెక్కల్లో ఉన్న చాలా పెద్ద పెద్ద లేడీస్ అందరూ నా దగ్గరికి వస్తారు. ఇండైరెక్ట్గా ఆవిడ ఆ లేడీస్ అందరినీ కూడా కామెంట్ చేసింది. ఆ వీడియో ఎవరో మీరు పెట్టారు, ఇందాక నేను చూశాను ఒక లింక్. ఆ వీడియోలో చాలామంది లేడీస్ని స్కూల్కి పిలిపించి ఆ పేరుతో ట్రాప్ చేసి వీడియోస్ అవి పెడతారని అవి కూడా పెట్టారు. సో మీరు కూడా ఏదైనా చెప్పినప్పుడు, ఒక ఎలిగేషన్ చేసినప్పుడు లేడీస్ మీద అంత వ్యాంగ్గా ఎవరో చెప్పగానే అలా ఎలిగేషన్ చేసేస్తే మరి వాళ్ళ పిల్లలు అంటున్నారు ఎవరు, ఆర్టీవీ నాయుడు గారు. నాకు కూడా 3 ఆడపిల్లలు ఉన్నారండి, ఇంకా చిన్నపిల్లలు భూమిలో ఉన్నారు నా పిల్లలు. వాళ్ళ పిల్లలు అట్లీస్ట్ సెటిల్ అయ్యారు మెడికల్, ఒక అమ్మాయి చదువుకుని మ్యారేజ్ అయింది, ఇంకో అమ్మాయి అట్లీస్ట్ డెంటల్ చేసింది. నా పసి పిల్ల 4 సంవత్సరాల కూతురు, ఇంకొక అమ్మాయి 9 ఇయర్స్ అమ్మాయి, ఇంకో అమ్మాయి 8 ఇయర్స్ అమ్మాయి. వాళ్ళు మీ వీడియోస్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు వీడియోస్.
ఏవి తెలుసుకోరా అంటే ఎవరైనా ఒకరు వచ్చి కామెంట్ చేసి ఏదైనా ఒక ఎలిగేషన్ ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే ఆవిడ చెప్పినవన్నీ నిజాలు అయిపోతాయా? అవన్నీ నిజాలా? అట్లీస్ట్ కనుక్కోవాలి కదా, అట్లీస్ట్ అందరూ డెప్త్ ఏడు తెలుసుకొని మీరు అందరూ పెట్టాలి. క్యారెక్టర్ లేని మహిళ అలా కొటేషన్స్ పెడుతున్నారు. ఎవరండి క్యారెక్టర్ మీకు? ఒక మహిళ క్యారెక్టర్ మీరు అసోసియేషన్ చేసే రైట్ ఎవరికైనా ఉందా అసలు? ఏ సమాజంలో ఉన్నామండి? ఇష్టం వచ్చినట్టు మీరు అన్ని పెడతారు? అసలు ఏం జరుగుతుందో తెలుసా? 2 ఇయర్స్గా నేను ఎంత మెంటల్ టార్చర్ అనిపిస్తుందని తెలుసా? ఇవన్నీ తెలుసు, మా ఇంట్లో ఎన్ని గొడవలయ్యాయో తెలుసా? మా పేరెంట్స్ బయటకు రాలేకపోతున్నారు. అట్లీస్ట్ మా ఫాదర్ ఈ రోజు వరకు బయటకు తిరగలేకపోతున్నారు. మా నాన్న సంఘంలో పెద్ద పరువు గల వ్యక్తి, అతను బయటకు తిరగలేకపోతున్నారు. మా ఇంట్లో ఫ్యామిలీ సైడ్ మా బావగారు పెద్ద అడ్వకేట్, నాతో మాట్లాడడం మానేశారు మా ఫ్యామిలీ అంతా ఈ గొడవల వల్ల. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ సిచ్యువేషన్లో చెప్పండి మీరే. నడి రోడ్డు మీద నా ముగ్గురు పిల్లతో నేను సూసైడ్ చేసుకోవాలా చెప్పండి? మీ అందరి సమక్షంలో సూసైడ్ చేసుకుంటాను. ఇష్టం వచ్చిన రాతలు రాసేస్తున్నారు కదా, ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? మరి మరి ఇష్టం వచ్చిన కొటేషన్స్ మీరు నేను అవునండి, మీ ఇష్టం వచ్చిన కొటేషన్స్ ఎలా పెడతారు? క్యారెక్టర్ లేని మహిళ అని కొటేషన్స్ ఎలా పెడతారు మీరు? క్యారెక్టర్ లేని మహిళ అని ఎలా పెడతారండి కొటేషన్స్? అందరింట్లో లేడీస్ ఉంటారు కదా, ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? కనుక్కోవాలి కదా ఆవిడ ఏం చేసిందో, ఏం 2 ఇయర్స్ ఏం చేసిందో తెలుసా? ఈ 2 ఇయర్స్ లేని ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఆవిడ నన్ను అడగడానికి, క్వశ్చన్ చేయడానికి? ఇప్పుడు ఏం రైట్ ఉంది? 2 డేస్ నుంచి చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు, చాలా రబస్ చేస్తున్నారు కదా. ఈ టూ డేస్ ఎందుకు ఇంత చేయాల్సిన నెసిటీ ఏముంది? ఈ 2 ఇయర్స్ ఏమయ్యారు? ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు పిల్లలు? ఆవిడ ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు చెప్పండి నాకు. మరి ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాలి కదా రాసే ముందు. మరి నా మనసు ఎంత బాధపడుతుంది, నా పిల్లల మనసు ఎంత పడుతుంది? ఇవన్నీ డిలీట్ చేయగలరా? వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా, లైఫ్ లాంగ్ మంచి ఉంటుందా, నా మీద ఉండదా? కాదు, ఇవన్నీ రాసే ముందు ఆవిడ ఏం చెప్పినవన్నీ నిజాలు అయిపోవు కదా. ఆవిడకి ఎప్పుడు ముందు నుంచి కూడా ఆవిడకి ఈ రాజకీయంగా ఎదగాలనేది ఆవిడకి మెయిన్ ముందు నుంచి ఉన్న టార్గెట్. టికెట్ ఆవిడకే కావాలనేది ఆవిడ మెయిన్ ఎయిమ్. ఆవిడ ఆ ఎయిమ్తో, లేకపోతే 6 ఇయర్స్ ఒక అతనితో నన్ను ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టాల్సిన అంత అవసరం ఆవిడకి ఏముంది? ఆవిడకి వాళ్ళ హస్బెండ్కి పిల్లలకి ఏమైనా ఉంటే హస్బెండ్ వాళ్ళు పిల్లలు తేల్చుకోవాలి, నన్ను మధ్యలో లాక్కూడదు. ఇది నా పర్సనల్ లైఫ్, ఇది నా ఇష్టం. ఎవరు నా క్వశ్చన్ చేసే రైట్ కూడా లేదు. నాకు కూడా నా రైట్స్ అనేవి కొన్ని ఉంటాయి. చెప్పండి చెప్పండి. అదే ఇప్పుడు నేను చెప్తున్నాను. యస్, అదే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇంత చేశాక, ఇంత చెందాక, 2 ఇయర్స్ నుండి ఇంత మచ్చ నా మీద వేసిన తర్వాత, దువ్వాడ శ్రీను గారికి నాకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని అందరూ చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి? నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు, ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి, దువ్వాడ శ్రీను గారికి నీకు ఉందని వాణి గారు ఊరంతా ప్రచారం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? నీ లైఫ్ నువ్వు చూసుకోని తర్వాత నేను ఎవరితో ఉండాలి? నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు? ఎవరితో ఉండాలి చెప్పండి మీరే, ఎవరితో ఉండాలి నేను? నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఉంటారు? అతనితో నేను కలిసి ఉంటున్నాను, నేను కలిసి తిరుగుతున్నాను, నేను టెంపుల్స్కి వెళ్తున్నాను. మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ టెంపుల్స్ మేము వెళ్ళాం, అవి ఇది చేసి కలిపి పెట్టారేమో నాకు తెలియదు కానీ, మార్పింగ్ చేశారు కానీ నేను టెంపుల్స్కి వెళ్ళాను, మేము ఉంటున్నాం. మరి ఇంకా నాకు దిక్కుదోచిన స్థితిలో నేను ఏం చేయాలో చెప్పండి. నా లైఫ్ని ఇంత స్పాయిల్ చేశాక, ఊరంతా ఆవిడ ప్రచారం చేశాక, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దువ్వాడ శ్రీను గారితో మాధురికి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పిన తర్వాత నేనేం చేయాలో చెప్పండి. నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? అంటే నేను ఇప్పుడు నా ముగ్గురు పిల్లలతో నడి రోడ్డు మీద ఆత్మహత్య చేసుకోవాలా, లేకపోతే నా లైఫ్ సెక్యూరిటీ నేను చూసుకోవాలా? చెప్పండి, అడగండి. శ్రీను గారితోనే టెంపుల్కి వెళ్ళాను. ఇది 2 ఇయర్స్ ముందు నుంచి జరుగుతుందని చెప్తున్నాను కదా. 2 ఇయర్స్ ముందు నుంచి ఈ సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టారు కదా, మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్. అవును, టెంపుల్స్కి వెళ్ళాం. శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు, ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతను కూడా డైవర్స్ అవ్వలేదు, సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను, అతను ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను ఆల్ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాన్వాల్ చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు, దాన్ని మీరు అంత ఇష్యూ చెప్పారు. కుటుంబము, పరువు, మర్యాదలు, పెద్దలు అని చెప్పి
అదే ఒక ఒక బేలతనంగా మాట్లాడే వ్యక్తి కాదు మీరు. మీరు ఒక భరతనాట్యం టీచర్, ఒక మీరు మీ కాలు మీద నిలబడగలరు. మీరు ఎందుకు రాంగ్ రూట్ ఎందుకు ఎంచుకున్నారు? ఇవన్నీ ఆవిడ అదే చెప్తు ఆరోపిస్తే వాళ్ళతో ఉండిపోతారా? మరి చెప్తారు మీకు అలా అలా మీరు అనకండి. ఆవిడ ఆవిడకి టిక్కెట్ శ్రీను గారు చెప్తున్నాను వినండి, ఆవిడ టిక్కెట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు నా హస్బెండ్ అక్కర్లేదు, నాకు టిక్కెటే కావాలి, నేను సూసైడ్ చేసుకుంటాను, తనకు నేను డైవర్స్ ఇచ్చేస్తాను, నాకు టిక్కెటే కావాలని చెప్పినప్పుడు శ్రీను గారే ఆవిడతో ఎందుకని విభేదాలు ఎందుకని ఆవిడకి టిక్కెట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు ఆవిడ వచ్చాక ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాలి. ప్రతిరోజు గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి డోర్ కొట్టి శ్రీను గారికి మాదిరికి ఎఫ్ఐఆర్ ఉంది, శ్రీను గారికి మాదిరికి ఎఫ్ఐఆర్ ఉంది, శ్రీను గారికి మాదిరికి ఎఫ్ఐఆర్ ఉందని ప్రతి డోర్ టు డోర్ ఆవిడ చెప్పారు. ప్రతి డోర్ టు డోర్, అది తప్పు కాదండి? అలా చెప్పచ్చా? చెప్పండి మీరే, మీ సిస్టర్ పొజిషన్ నేను ఉంటే మీరేం చేస్తారు చెప్పండి. ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పారు ఆవిడ. ఆవిడ చెప్పకుండా ఆ రోజు ఆ ఫ్యామిలీని తేల్చుకోవచ్చు కదండి. మీరు రండి మా ఇంటికి మాట్లాడుకుందాం అని చెప్పి ఆ రోజు హస్బెండ్ పిలవచ్చు కదండి. 2 ఇయర్స్ బిఫోరే టికెట్ అడగకుండానే మీరు ఆమెతో మాట్లాడొద్దండి, నాతో ఉండండి, మనం కలిసి ఉందాం, మీ టికెట్ చేయండి అని హస్బెండ్ సపోర్ట్ చేయొచ్చు కదండి. టికెట్ కోసం నువ్వు హస్బెండ్ వద్దనుకుని నువ్వు టికెట్ కోసం వెళ్ళి నా లైఫ్ని రోడ్డు పెట్టి అతని లైఫ్ని రోడ్డుని పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు దొంగ ఏడుపు లేడిస్తే నా లైఫ్కి ఎవరండి రెస్పాన్సిబుల్ చెప్పండి? మీరందరూ నేను ఇది క్వశ్చన్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు ఆవిడ ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాల్సింది, నన్ను ఎందుకు మధ్యలోకి లాగాలి? వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ పిల్లలతో వాళ్ళు చూసుకోవాలి, నన్ను ఎందుకు మధ్యలోకి లాగాలి? నా లైఫ్ కి ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి మరి. ఇప్పుడు మరి అదే కదండి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నేను, వాళ్ళే నన్ను పిలిచి అదే చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు కాదు. నేను పార్టీలోకి వచ్చినప్పుడు నేను అతనితో లేను. పార్టీ 2022లో 22 అక్టోబర్లో అక్టోబర్ లో జాయిన్ అయినప్పుడు అక్టోబర్ లోనే ఇచ్చేసారు. ఎందుకంటే నాకున్న సర్కిల్ అండి, నాకు ఉమెన్ సర్కిల్ టక్కర్లో చాలా ఎక్కువ ఉంది, అందుకే ఆవిడ పిలిచారని చెప్తున్నాను కదా. నాకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే నేను 2009 నుంచి క్లాసికల్ డాన్స్ చెప్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు, కోలాటం చెప్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు, వైషస్ కమ్యూనిటీ మొత్తం నన్ను వాళ్ళ ఫ్యామిలీ పిల్లలా చూసుకుంటారు టక్కర్లో. ఇప్పుడు వాళ్ళ లేడీస్ మీద కూడా ఇప్పుడు మర్చేశారు కదా. వైషస్ ఫ్యామిలీస్ నా దగ్గర ఒక 100 మంది నేర్చుకున్నారు డాన్స్. డాన్స్ నేర్చుకున్న లేడీస్ అందరికీ వాళ్ళందరూ లేడీస్ అందరూ వచ్చి వాళ్ళందరూ ఏవేవో చేసి వాళ్ళనేమో బ్యాడ్గా వీడియోస్ తీసి ప్రమోట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు. వారు వాళ్ళందరికీ సమాధానం ఎవరు చెప్తారండి లేడీస్కి? చెప్పండి మరి మీరే. ఓకే ఓకే అడుగు. ఏంటి ఒక అప్పుడు మేము చెప్పింది మీకు అర్థం అవ్వట్లేదు. నేను 2022లో అతనితో నేను కలిసి లేను, నా ఫ్యామిలీతో నా హస్బెండ్తో నా పిల్లలతోనే నేను ఉన్నాను, నా ఇంట్లో ఉంటూనే నేను రాజకీయాలు చేశాను. ఈవిడ రాజకీయ లబ్ధి కోసం ఈవిడ టికెట్ మీద కోరికతో ఎలా డిఫేమ్ చేయాలని చూస్తూ మా ఇద్దరి మధ్యన ఏదో రిలేషన్షిప్ ఉందని ఈవిడ సృష్టించి ఈవిడ క్రియేట్ చేసింది. ఈవిడ క్రియేట్ చేసి ఆ టికెట్ కోసం ఇదంతా చేసింది. ఇది క్లారిటీగా మీకు చెప్తున్నాను నేను. అది చేసిన తర్వాత మొత్తం సొసైటీలో బ్యాడ్ చేసి రప్చర్ చేసిన తర్వాత నేను ఒకనొక స్టేజ్లో సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంలో శ్రీను గారు నాకు ధైర్యం చెప్పి వద్దు నేను ఉన్నాను నువ్వు సూసైడ్ చేసుకోకని చెప్పిన తర్వాత నేను అతనితో ఉండడం జరిగింది. ఇది మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఏంటండి ఎఫ్ఐఆర్ అంటే? తను చెప్తున్నాను కదా, తను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా ఇప్పుడు ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో నేను ఇప్పుడు చెప్పాను కదా, నాకు ఒక ఫ్రెండ్ గా ఒక ఫిలాసఫర్ గా ఒక గైడ్ గా ఒక కేర్ టేకర్ గా ఉన్నారని నేను ముందే చెప్పాను. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా ఒక ఫిలాసఫర్ గా ఒక గైడ్ గా ఒక కేర్ టేకర్ గా అతను ఉన్నారు ముందు ముందు. ఇప్పుడు 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 ఏమో ఇప్పుడు 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 ఇంత మొన్నటి వరకు గుట్టుగా 2 ఫ్యామిలీస్ ఉండేవి, వాళ్ళ ఫ్యామిలీ గుట్టుగా ఉండేది, మా ఫ్యామిలీ గుట్టుగా. ఆజిం పోస్ట్ అంటే ఇప్పుడు మా దూరం పెట్టడం జరిగింది. నేను 1 ఇయర్ ఇంట్లో ఉండడం జరిగింది. మీరు కావాలంటే క్యాడన్ ఎవరికైనా అడగండి. 1 ఇయర్ నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు. నా వల్ల ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్స్ ఉండకూడదు, నా వల్ల
పార్టీకి మెయిన్, పార్టీకి మెయిన్ ప్రాబ్లం ఉండకూడదని ఒక 1 ఇయర్ నేను ఇంట్లోనే ఉన్నాను, ఈవెన్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదు. నేను చాలా చాలా మెంటల్ టార్చర్ అనిపించాను ఆ 1 ఇయర్, ఎందుకంటే నేను చాలా జోవియల్గా, చాలా సరదాగా, చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్ సర్కిల్తో పార్టీస్ అని కిట్టీస్ అని ఇవి చేసుకుంటూ నేను ఫ్యామిలీగా ఒక ఒక పాస్ట్ లైఫ్ నేను గడిపిన అమ్మాయిని, ఎందుకంటే నేను ఫారెన్లో ఉన్నాను. అదే చెప్తున్నాను, నేను ఒక 1 ఇయర్ జాగ్రత్త పడ్డాను, నేను 1 ఇయర్ ఇంట్లోనే ఉన్నాను, అయినా సరే ఆవిడ నన్ను లైమ్ లైట్లోకి ఆవిడే పుల్ చేసింది, నన్ను లాగింది, ఆవిడ నన్ను లాగింది. నేను 1 ఇయర్ చాలా పేషెన్స్తో చాలా ఓర్పుతో నేను ఇంట్లోనే ఉన్నాను, నేను ఉన్నప్పుడు ఆవిడే నన్ను లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది. ఈ పేరుని స్టేట్ వైజ్ తీసుకెళ్ళింది నా పేరుని. 2 ఇయర్స్ బిఫోరే దివల్ మాదిరి అని టక్కలకే పరిమితమైన నన్ను ఒక స్టేట్ ఇష్యూ చేసింది ఈవిడ. ఎందుకండి చెయ్యాలి? నిజంగా ఎస్ ప్రొసీడ్ అవుతామండి, ఇస్తాము, ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాను కదా. అంటే ఇప్పుడు లీగల్ నోటీస్ మేము ఇస్తాము, అతనే ఇస్తారే, అవన్నీ అవుతాయండి. ఇప్పుడు రాసేటప్పుడు ఆ బావిడ ఏం చెప్పిందనే నిజాలు అయిపోవు కదా. అలా టైటిల్స్ పెట్టి రాస్తే నా పిల్లలు ఇప్పుడు ఏడుస్తున్నారండి. నా పిల్లలకు నేను ఏం సమాధానం చెప్పాలంటున్నా నా టైటిల్స్ కి? వాళ్ళకే ఇవన్నీ నేను చెప్పినవన్నీ, మిగతా వాళ్ళు కాదండి. నేను ఆ టైటిల్స్ ఎవరైతే పెట్టారో, కొన్ని ఛానల్స్ బాగానే రాసాయి, కొన్ని ఛానల్స్ చాలా దారుణంగా రాశారు, వాళ్ళకే ఈ సమాధానాలు. ఎవరైతే రాశారో వాళ్ళకే, ఇవి అందరికీ కాదు కదా, అందరూ ఎందుకు తీసుకోవాలి? లేదండి, అవ్వలేదు. పిల్లలు మా మదర్ దగ్గర ఉన్నారు శ్రీకాకుళంలో, ఇక్కడ చదువుకుంటున్నారు శ్రీకాకుళం స్కూల్లో. ఇక ఫర్దర్ గా ఆలోచించాలి ఇంకేం చేయాలనేది. అది మీరు శ్రీని గారికి అడగండి, మీరు శ్రీని గారికి అడగండి. అమ్మ బ్లాక్ మెయిల్ చేయడానికి అతడైనా చిన్న కిడ్ 60 ఇయర్స్ అమ్మ, ఒక స్టేట్ ఎమ్మెల్సీ 25 ఇయర్స్ నుంచి పాలిటిక్స్ లో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. సో మీరే అందరూ చాలా మంది పెడుతూ ఉంటారు స్టేట్ రౌడీ అని, ఆ స్టేట్ లీడర్ అని. అలాంటి మనిషిని నేను ఎలాగ మా బ్లాక్ మెయిల్ చేయగలను చెప్పండి మీరే. నాకు తెలియదు వాళ్ళ పిల్లలు వచ్చారు, నేను ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ చూసానో అప్పుడే నాకు తెలిసింది. అలా నేను నా ఇంటికి వెళ్ళట్లేదని చెప్పట్లేదు. నేను నా ఇంటికి వెళ్తూ ఉంటాను, నేను వస్తూ ఉంటాను, మా ఇద్దరం కలిసి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. నేను అంటే ఫ్రాంక్గానే చెప్తున్నాను, నాకు వాళ్ళు వచ్చి నిన్న యూట్యూబ్ ఛానల్స్ చూసినంత వరకు ఇంత రచ్చర్ జరిగిందని, ఇంత నాకు అందరూ నాకు వీడియోస్ పెట్టినంత వరకు ఇంత బయట జరుగుతుందని కూడా నాకు తెలియదు. తెలిసాక నేను బయటకు వచ్చి మరి నేను నాకు నా లైఫ్లో జరిగిందని చెప్పాలి కదా. ఆవిడ ఎంతసేపు ఆవిడ వైపే చెప్తుంది, మరి నా లైఫ్లో జరిగింది కూడా నేను చెప్పాలి కదా. మళ్ళీ మీరు ఇల్లీగల్ అనకండి దానికి, ఇది ఇల్లీగల్ అని మీరు అనకండి. ఆవిడ పేరు పెట్టిందని మీరు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అని మీరు పేరు పెట్టకండి. ఆవిడ అలా క్రియేట్ చేసి అలా చెప్పింది, ఇప్పుడు నాకు ఏ దిక్కు లేక నేను కలిసి ఉండాల్సి వస్తుంది. దాన్ని మీరు ఇల్లీగల్ అంటారో, మీరు ఏమంటారో, మీరు ఏం పేర్లు పెడతారు అది మీ ఇష్టం. నేనైతే ఇల్లీగల్ అని దానికి ఒప్పుకోను. నేను ఆవిడ డైరెక్ట్గా మా హస్బెండ్తో కూడా మాట్లాడి చాలా అసలు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ. ఆవిడ గురించి మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మరి ఆవిడకు ఉన్న ఈ పదవి దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో, నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది. ఏమి ఈ 25 ఇయర్స్లో శ్రీని గారు చాలా మంది లేడీస్తో పాలిటిక్స్లో, చాలా మంది పొలిటీషియన్స్ లేడీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. చాలా మంది ఎంపీటీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, ప్రెసిడెంట్లు ఉంటారు, అందరూ లేడీస్ ఉంటారు. ఎప్పుడు చాలా మందితో లేడీస్తో మాట్లాడతారు, మరి అందరు లేడీస్తో మాట్లాడితే నన్నే ఎందుకు ఆవిడ ఇచ్చేయాలి, ట్రాప్ చేయాలి? ఆవిడ నన్ను ట్రాప్ చేసింది, నేను శ్రీని గారిని ట్రాప్ చేయడం కాదు. ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిడ టికెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ. నేను ఎవరిని ట్రాప్ చేయలేదు. ఏమండి రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారండి. మొన్న ఎలక్షన్లో ఫస్ట్ ట్రిప్ నిలిచిన వాళ్ళు కూడా గెలిచారండి, అదంతా లక్ అండి. రాజకీయం మా చిన్నప్పటి నుంచి ఉంది. రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయగలరండి, దాంట్లో ఏముంది? పూర్వం నుంచి మాకు వచ్చింది ఇవన్నీ ఎందుకండి కబుర్లు? ఎవరు ఇప్పుడు ఓకే మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు, శ్రీని గారిని ట్రాప్ చేశారని. శ్రీని గారిని ట్రాక్ చేయాల్సిన అంత అవసరం నాకేముంది? మార్నింగ్ ప్రెస్ మీట్లో వాణి గారే చెప్పారు, ఫైనాన్షియల్ క్రైసిస్లో మేము ఉన్నాము, శ్రీని గారు ఒక షర్టు బనియన్తో వచ్చారు, అతనికి ఏమీ లేదు అని చెప్పారు. మరి ఏమీ లేనప్పుడు, అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం నాకేముంది? ఒక 60 ఇయర్స్ అతన్ని, ఏమీ లేని అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఏముంది? ఫైనాన్షియల్గా మేము వెల్ సెటిల్డ్, మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్, మా హస్బెండ్కి ఒక 10-15 లాక్స్ శాలరీ వచ్చేది, మా మాయ గారు వెల్ సెటిల్డ్. సో ట్రాక్ చేయాల్సిన అవసరం నాకు ఏముందండి సౌమ్య గారు చెప్పండి. అదేనండి, ట్రాప్ చేయడానికి చిన్నపిల్లలా అని అడుగుతున్నాను నేను. శ్రీని గారు ఏమైనా చిన్నపిల్లడా, ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు.
ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ 25 ఇయర్స్ లో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి. ట్రాప్ చేస్తే పడిపోయేవాళ్ళు.